మీడియా ఆర్టిస్ట్ మూడు పిల్లలు అంటాడు. గొడవ వస్తే ఇంట్లోనే నాలుగు కూడా మంచిగా ఉండాలి తప్ప పబ్లిక్లోకి అయితే మూడు పాలు అయిపోతాం, నాలుగు పాలు అయిపోతాం. కానీ అలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. అది చాలా కాబట్టి ఏం చెప్పాలనుకుంటాం. అదే రోడ్డు మీద వెళ్ళే మనిషి చెప్పుకుంటే రెండు చేతుల్లో రెండు కాళ్ళు ఉండేగా తీసేస్తాను. అయినా తమిళనాడులో కర్ణాటకలో సినిమా వాళ్ళ గురించి చిన్న ముక్క చెప్పినా కూడా చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ చూసి భరాయించి సర్లే మనం వాడిపోతారు అని చాలాసార్లు ఇండస్ట్రీ, ఈ తెలుగు ఇండస్ట్రీ అనుకున్నారు. కానీ ఇక మీదట అలా ఉండదు, ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకంటే దాసనారాయణరావు గారు చచ్చిపోయి ఏ రూపంలో ఉన్నారో కానీ ఉండుంటే ఇంకో రకంగా ఉండేది నాకు తెలిసి. మనకి ఇండస్ట్రీలో వాళ్ళంటే ఇంకా చాలామంది ఉన్నారు గాడ్ ఫాదర్స్. ఎందుకంటే సినిమా తల్లి ఒడి చాలా పెద్ద ఒడి, ఎవరైనా ఆహ్వానిస్తుంది, అందరిని పుచ్చగొడుతుంది, జోగొడుతుంది, లాభిస్తుంది, పాలిస్తుంది. మనంతా ఇక్కడే ఉంటాం, బతికేది ఇక్కడ, చచ్చేదే ఇక్కడ. దయచేసి ఇక మీద ఉంటారు అంటే ముందు ఎవరు వస్తారో తెలియదు, కానీ అట్టాడు జరిగితే మొదటి స్టెప్ నాది ఉంటుంది. ఇది వార్నింగ్ అని కాదు, మీరు ఏమనుకుంటారో అనుకోవచ్చు. సో ఏంటంటే ఇది గవర్నమెంట్ సెటిల్ చేయదు, ఇది గవర్నమెంట్ సమస్య కాదు, ఇది సినిమా సమస్య, మనమే తెలుసుకోండి ఇక్కడ. సో మనం ఒకసారి మీ అందరు చెప్తున్నాం, దయచేసి ఇక తగ్గండి, మానే. థ్యాంక్ యూ సో మచ్.